అంగరికి నమస్కారం నేను మీ కిరణ్ వర్మ మనం సముద్ర జీవుల్ని చాలా తక్కువగా ఉంటాం ఎందుకంటే సముద్రం లోపలికి వెళ్లే వాళ్ళు చాలా తక్కువ ఉండడం సముద్రాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోవడం వల్ల మనకి సముద్ర జీవుల గురించి చాలా తక్కువగా ఉంటాం అయితే సముద్ర జీవులు అనేవి సముద్రపు చీకట్లలో దాకొని నివసిస్తుంటుండడం కొన్ని జీవులు అయితే తాము జీవిస్తూ మిగిలిన జీవులు కూడా జీవించేటట్టు సహకరిస్తూ రకరకాల రూపురేఖల్లో మనకి కనిపిస్తుంటాయి ఇలాగా తా జీవిస్తూ మిగిలిన జీవుల్ని జీవనానికి సహకరిస్తూ నివసిస్తున్న ఒక జీవి గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం ఈ జీవిని మనం సి కుకుంబర్ అని ఉంటాం దీని జీవనం ఎలా ఉంటుంది మిగిలిన జీవులకి ఇది ఎలా సహకరిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సి కుకుంబర్స్ అనేవి సముద్ర లోతుల్లో ఈ జీవి అనేది జీవిస్తుంటుంటాం ఈ జీవి ఫీలియం ఎక్నోబిలియా అనే ఫ్యామిలీకి చెందింది అంటే ఈ ఫ్యామిలీలో ఎక్కువగా మనకి స్టార్ ఫిష్ మరియు అనే జీవులు మనకి కనిపిస్తుంటుంటారు కానీ మనం సీకు కుంబర్స్ అనే పేరు మాత్రం కొన్ని స్పెసిఫిక్ సైజ్ మరియు షేప్ ఉన్న జీవులు మాత్రమే ఉంటాం ఎందుకంటే కుంబర్స్ లో కూడా చాలా రకాల సీకు వాటి శరీరపు రూపురేఖలు విభజించి ఉంటుంటాయి మనం సిలిండర్ లా కనిపించే జీవులు మాత్రమే ఇలాగ కుంబర్స్ అని ఉంటాం వీటి శరీరంలో ఎక్కువగా మనకి డైజెస్టివ్ సిస్టమ్ కాళ్ళు నోరు మరియు ఏనస్ అనేది ఉంటుంటాం అదే శరీరంలో మూత్రం వదిలే భాగం అని చెప్ప అయితే శీకు కుంబర్ తను ఆహారం భోజించడం అనేది నడుస్తూ చేస్తుంటుంది అయితే కొన్ని సీకు కుంబర్స్ అవి నడుస్తున్నప్పుడు ఆహారాన్ని భుజించడం గాలి వాటి శరీరపు మూత్ర విసర్జన భాగాలతోటి గాలిని పీల్చుకోవడం లాంటివి చేస్తుంటుంది అయితే ఇవి వాటి ఏనస్ ని తెరుచుకోవడం మరియు ముయడంతో నీటిని వాటి శరీర లోపలికి తీసుకోవడం దాంట్లోంచి ఆక్సిజన్ ని తీసుకోవడం లాంటివి చేస్తుంటుంటుంది కొన్ని మాత్రం వాటి కళని నడవడానికి మాత్రం వాడుతుంటాయి కొన్ని వాటిలో మాత్రం ఇవి ఆహారాన్ని నడుస్తున్నప్పుడు వాటి కాళ్ళకి అంటుకున్న మైక్రో ఆర్గానిజమ్స్ ని జీవుల్ని వాటి శరీరం లోపలికి తీసుకుని వెళ్లి వాటి టెంటికల్స్ ని అలాగా శుభ్రపరుచుకుంటూ ఇలాగా నడుస్తుంటూ వాటి కాళ్ళాన్ని మళ్ళీ ఇలాగా తినడం మొదలు పెట్టడం లాంటివి చేస్తూనే ఉంటాయి అయితే కొన్ని సీకుంబర్ శరీరాల్లో కొన్ని చేపలు కూడా నివసిస్తుంటుంటాయి అని చెప్పచ్చు అయితే సీకు కుంబర్ వాటి గాలిని ఆహారాన్ని పిల్చుకొని ఇలాగా రెస్ తీసుకుంటున్నప్పుడు కొన్ని చేపల్లో జీవులు మాత్రం ఇలాగా కుంబర్ ఏనస్ లోపలికి వెళ్లి వాటిని గూడి కింద ఉపయోగించుకుంటూ ఉంటాయి అయితే కొన్ని సీకు గుంబర్స్ ఇలాంటి వాటిని సహిస్తాయి మరికొన్ని సీకు గుంబర్స్ మాత్రం ఇలాంటి వాటిని సహించకుండా వాటి ఏనస్ చుట్టూ ఇలాగా ప్రోటీన్స్ ని వాడుకొని ఇలాగా పైక్స్ లాంటి మొల్యులు లాంటివి తయారు చేసుకుంటూ చేపల్ని రానివ్వడం లాంటివి సహించం ఇలాగ సీకుంబస్ వాటి జీవనాన్ని మిగిలిన దాడిల నుంచి తప్పించుకోవడానికి వాటి శరీరంలో ఉన్న ఫైబర్స్ ని వాడకుండా ఉంటాయి ఇలాగా ఫైబర్స్ ని వాడుకోవడంతో వాటి శరీరాన్ని గట్టిగా రాయిలాగా గట్టిపరచడం లేకపోతే మెత్తపరచడం లాంటివి చేసుకుంటూ ఉంటాయి దీంతో అవి తొందరగా మూవ్ అవ్వడం లేకపోతే చిన్న చిన్న చోటుల్లో దాకోవడం చోటుల్లోకి ఫిట్ అవడం లేకపోతే వాటి శరీరాన్ని స్ప్లిట్ చేసి ఏసెక్చువల్ గా రీప్రొడ్యూస్ అవడం లాంటివి చేస్తుంటూ ఉంటాయి దీంతో పాటు కొన్ని జీ మాత్రం వాటి శరీరంలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న టిష్యూస్ ని వాడుకొని ఇలాగా మజల్స్ ని వాడుకొని ఇవక్యువేషన్ అనే ప్రాసెస్ ని ఫాలో అవుతుంటాయి ఇందులో వాటి శరీరంలో ఉన్న మజల్స్ ను వాడుకొని టెంటికల్స్ లాంటి వాటిని అటాక్ అయినప్పుడు వాడుకొని వాటిని అటాక్ చేసే వాటిని కన్ఫ్యూజ్ చేయడం లేకపోతే వాటిని ప్రొటెక్షన్ కింద వాడుకోవడం అప్పుడప్పుడు చేపలు టెంటికల్స్ లోని చిక్కుకొని చనిపోవడం లాంటివి కూడా జరుగుతుంటుంటాయి కొన్ని జీవిలో అయితే ఈ టెంటికల్స్ అనేవి పాయిజన్ తో ఉండటంతో తగులుకునే జీవులు మరణించడం ఇలాగా వాటి శరీరాన్ని సీకు కుంబస్ లాంటివి ప్రొటెక్ట్ చేసుకుంటాయని చెప్తుంటుంటారు కొన్ని సీకు కుంబస్ సముద్రపు అంచుల్లో చీకట్లలో నివసిస్తూ ఇలాగా బయోమాస్ ని భుజిస్తూ ఎక్స్క్రీట్ అనే వాటిని చేస్తూ జీవనాన్ని గడిపేస్తుంటాయి అయితే ఇవి సముద్రంలో ఉన్న మట్టిని తింటూ వాటి శరీరంలో కావాల్సిన వాటిని డైజెస్ట్ చేసుకుని మిగిలిన మట్టిని ఇలాగా వ్యర్థ పదార్థాల కింద వదిలేయడం దీంతో ఈ వ్యర్థ పదార్థాలు నేల పైన కొరల్ రీవ్స్ అనేవి తయారవడం చిన్న చిన్న మొక్కలు కూడా తయారవుతూ ఇలాగా సీకు గుంబర్ నడిచిన దారిలో ఇలాగా సముద్రం ఉన్న అక్కర్లేని వ్యర్థ పదార్థాలు చనిపోయిన జీవుల వ్యర్థ కూడా ఈ సి కుంబర్స్ తింటూ డైజెషన్ చేసుకొని మిగిలిన మట్టిని శుభ్రపరుస్తూ ఇలాగా అక్కర్లేని మట్టిని ఇలాగా సముద్రం నేల పైన ఉంటాయి అయితే దీన్ని ఇండైరెక్ట్ గా చెప్పుకుంటే సింబర్స్ అనేవి ఇలాగా సముద్రపు వ్యాక్యూమ్ క్లీనర్స్ అని కూడా చాలా మంది అంటుంటుంటారు ఎందుకంటే ఇవి మనం నడిచే ఏ సముద్రపు ఇసుక పైన ఒక్కసారైనా ఇవి సీ కుకుంబర్స్ వాటి శరీరం నుంచి శుభ్రపరిచిన మట్టి అనే శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందుకే వీటిని సీ వ్యాక్యూమ్ క్లీనర్స్ అని అంటుంటుంటారు అయితే చైనాలో చాలా మంది వీటిని తింటుంటారు ఉంటారనే చెప్పచ్చు ఎందుకంటే వీటికి చాలా పెయిన్ ఉందనే చెప్తుంటుంటారు ఎక్కువగా ఈ సీకు కుంబ చాలా సముద్రపు లోతుల్లో దొరకడం దీంతో వీటికి రేరిటీ అనేది ఎక్కువగా ఉండడం అంతేకాకుండా వీటిని మామూలుగా పట్టుకోవడం కష్టం అవడం ఈ సీ కుంబర్ అరుదుగా జీవుల్లాగా కనిపించడం చాలా రకరకాల సీకు కుంబర్స్ రకరకాలుగా కనిపిస్తూ రంగు రూపురేఖలతో వివిధ విధాలుగా ఉండడం ఇలాగా ఎక్కువగా చైనీస్ వీటిని పట్టుకోవడం వాటిని ఆహారం కింద తినడం లాంటివి చేయడంతో ఇలాగా సీ కుంబర్స్ కూడా మనకి చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పచ్చు అంతెందుకు చైనీస్ వీటిని ఎక్కువగా తినడంతో ఒకనొక సమయంలో కొన్ని సీ కుంబర్స్ అనేవి కనుమరుగయ్యాయని కూడా చెప్తుంటారు అందుకే చైనీస్ చాలా రేరుగా రెండు మూడు రకాల సీ కుంబర్స్ ని తినగలగడం మిగిలిన సీ కుంభర్స్ అన్ని వాటిని ఫార్మింగ్ లాంటివి చేసుకోవడం లాంటివి చైనీస్ చేస్తుంటారు అని చెప్పచ్చు అయితే మీరు ఎప్పుడైనా ఇలాగా సముద్రపు నేలని క్లీన్ చేసే సి కుంబర్స్ లేకపోతే మీరెప్పుడైనా చూసుంటే మీ అభిప్రాయాలని అనుభూతిని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం